इंडिया वर्सेस जिम्बाब्वे सेकंड ओडीआई ला टॉस गेलची मल्ला बालिंग तीसुकुंदी टीम इंडिया अयिते फर्स्ट ओडीआई ला किर्राक बालिंग तोटी मूड विकेट्लु वडगोट्टी प्लेयर आफ् द मैच अवार्डु दक्किंचुकुन्न दीपक चाहर ई मैच ला आडलेदु ఎందుకు ఆడలేదు కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా చెప్పలే ఇక ఈయన ప్లేస్ లా శార్దుల్ ఠాకూర్ ని తీసుకున్నామని అయితే చెప్పిండు సెకండ్ ఓడిఐ లా బ్యాటింగ్ మొదలుపెట్టిన జింబాబ్వే ఓపెనర్లు రన్ల కోసం మస్తు కష్టపడాల్సి వచ్చింది స్కోర్ బోర్డు మీద 10 రన్లు రానికి 6 ఓవర్లు ఆడిండ్రు గంత మంచి గేసిండ్రు మన భారత బాలర్లు 9 ఓవర్ల ఓపెనర్ కైటానోను సిరాజ్ అవుట్ చేసి వికెట్లు తీసురు షురు చేసిండు అయితే ఈ క్యాచ్ ను శాంసన్ డై కొడుతూ జబర్దస్త్ పట్టిండు अटेंक शार्दुल ठाकूर रंगमलक दिगी रेंडु फोर्ल तोटी 16 रन्लु चेसिना इनोसेंट कयानु अट्लने जिंबाब्वे कैप्टन चकाबानु वरसगा चेसिन गीनोवर्लने औट चेसि जिंबाब्वेनु ओत्तिडिलकु नेट्टिंडु मधेवेरा कूडा 2 रन्लु चेसि औट अय्यिंडु इक्कडिकेंचि विलियम्स सिकिंदर राजा 50 बाल्लने 41 रन्ल भागस्वाम्यं नेलकोल्पिंड्रु अयिते इला जोडीनि कुलदीप यादव विडगोट्टिंडु 16 रन्लु चेसिन राजानि औट चेसि ఒక 6 3 4 తోటి 42 రన్లు చేసిన విలియమ్స్ ను హూడా పెవిలియన్ కు వంపిండు కానీ బర్ల్ 39 రన్ల తోటి నాట్ అవుట్ గా నిలిచిండు మిగతా బ్యాటర్లను మన బాలర్లు జల్ది జల్ది అవుట్ చేసుడికి జింబాబ్వే 161 రన్లు చేసి ఆల్ అవుట్ అయింది దీపక్ చాహర్ ప్లేస్ లచ్చిన శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు వడగొట్టిండు మిగతా బాలర్లకు తలో వికెట్ దొరికింది టీమ్ ఇండియా టార్గెట్ 162 రన్లు ఫస్ట్ మ్యాచ్ లా 190 రన్ల టార్గెట్ ను ఒక్క వికెట్ కూడా పోగొట్టుకోకుండా కొట్టి ఘన విజయం సాధించిన మన టీం మళ్ళా అదే రిపీట్ చేస్తదా అనిపిస్తుంది కానీ ఈసారి దావన్ తోటి ఓపెనింగ్ కు కెప్టెన్ కేఎల్ రాహుల్ గ్రౌండ్ లకు దిగిండు ఇంజురీ తర్వాత బ్యాటింగ్ చేసిన ఫస్ట్ మ్యాచ్ లా ఒక్క రన్నే చేసి అవుట్ అయ్యి కేఎల్ రాహుల్ నిరాశగా వెనుదిరిగిండు అయినా దావన్ జింబాబ్వే బాలర్లపై ఎదురు దాడికి దిగిండు 20 బాలర్లనే 4 ఫోర్ల తోటి 33 రన్లు చేసి అవుట్ అయ్యిండు గిల్ కూడా మంచి షాట్ల తోటి 6 ఫోర్లు కొట్టి 33 రన్లు చేసి బౌండరీ లైన్ మీద ఎవెన్స్ వట్టిన క్యాచ్ కు వెనుదిరిగిండు ఇక ఇషాన్ కిషన్ వికెట్లకు దూరంగా పోతున్న బాల్ ని వికెట్ల మీదకి ఆడుకొని బోల్డ్ అయిండు అటెన్క దీపక్ కూడా సంజు శాంసన్ లు స్కోర్ బోర్డ్ ని ఉరికించిండ్రు కూడా శరీరంపై వచ్చిన బౌన్సర్ ను వెనక్కి వంగి వికెట్ల మీదకించి కొట్టిన బౌండరీ కిర్రా కనిపించింది సంజు శాంసన్ కూడా 2 సిక్స్లు అయితే జబర్దస్త్ కొట్టిండు అయితే 25 రన్లు చేసిన దీపక్ కూడా సికిందర్ రాజా బౌలింగ్ లా బోల్డ్ అయిండు మిగతా కథను అక్షర్ పటేల్ తోటి కూడి సంజు శాంసన్ భారీ సిక్స్ తో విన్నింగ్ షాట్ కొట్టి సుఖాంతం చేసిండు సంజు శాంసన్ 4 సిక్స్లు 3 ఫోర్ల తోటి 43 రన్లు చేసి నాట్ అవుట్ గున్నాడు టీమిండియా జింబాబ్వే ఇచ్చిన 162 రన్ల టార్గెట్ ను కేవలం 25.4 ఓవర్లలోనే చేజ్ చేసి మూడో వన్డేల సిరీస్ ను 2-0 తో చేజిక్కించుకున్నారు జింబాబ్వే టీం తరపున ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే అది బౌలింగే ఈ మ్యాచ్ లా అలా బౌలర్లు టీమిండియా 5 వికెట్లను కూల్చిండ్రు 4 సిక్స్లతో చెలరేగి ఆడిన సంజు శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చిండ్రు మీరు కూడా సంజు శాంసన్ బ్యాటింగ్ ను ఎంజాయ్ చేసిండ్రా కామెంట్ చేయండి ఇది రెండో ఓడిఐ ముచ్చట మంచిగా చెప్పినా అనిపిస్తే ప్లీజ్ వీడియో కి లైక్ కొట్టుండ్రి అట్లనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ఉంటా మరి మళ్ళీ కలుద్దాం సరేనా।